యానం నియోజకవర్గంలో కనకాలపేట గ్రామంలో శ్రీ కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాదరావు నాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేఎన్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. యానం నియోజకవర్గంలో కనకాలపేట గ్రామంలో శ్రీ కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాదరావు నాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేఎన్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా లాయర్ కమిటీ విజయ్ కుమార్ మరియు డాక్టర్ పెద్దిరెడ్డి రేణుక హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రేణుక లాయర్ విజయ్ కుమార్ పిల్లలకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అది 2011 సెన్సస్ అప్పుడు 947 ఉంది, అంటే చాలా తక్కువ. సో 2015 లో మనకి మోడీకి ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు, అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అవి తగ్గించి ఉమెన్ ఎంపవర్మెంట్ అది పెంచడానికి ఈ స్కీమ్ వచ్చింది. తర్వాత యానంలో అర్లీ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువ చూస్తాం. ఇప్పుడు నేను హాస్పిటల్ లో కూడా ఒక అమ్మాయి 18 ఇయర్స్ కి పెళ్ళైపోద్ది, 19 ఇయర్స్ కి ఫస్ట్ చైల్డ్, 20 కి సెకండ్ చైల్డ్, 21 కి ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. అసలు 21 వచ్చేదాకా అమ్మాయి హెల్దీగానే ఉండదు. ఇన్ని చేస్తే ఆ మదర్ హెల్దీ ఉండదు, తర్వాత బేబీ కూడా హెల్దీగా ఉండదు. సో అందరూ 21 ఇయర్స్ దాటిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మీరు చిన్నవాళ్ళే, బట్ మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పచ్చు, మీ టైం వచ్చేటప్పటికి మీరు మాట్లాడాలి. 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక డిగ్రీ కూడా ఒక గ్రాడ్యుయేట్ అవి ఉండాలి. ఆ టైంకి అంటే గ్రాడ్యుయేషన్ ఎందుకు అనుకుంటారు, గ్రాడ్యుయేషన్ ఉండాలి. అప్పుడే మీకు పెళ్లి చేసినా మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ నీడ్ వస్తే మీరు సపోర్ట్ చేసేలా ఉండాలి. మీరు ఇండిపెండెంట్ అవుతారు, మీ అందరు మీ డెసిషన్స్ తీసుకోగలరు. 21 ఇయర్స్ వచ్చేటప్పటికి మీరు హెల్దీ అవుతారు, మీ బేబీ హెల్దీ అవుతుంది.